హీరో వెంకటేశ్ ఆర్తి అగర్వాల్ జంటగా నటించిన నువ్వు నాకు నచావ్ చిత్రాన్ని ఇంకో రెండు మూడు దశాబ్దాల వరకు ప్రేక్షకులు మర్చిపోలేరు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదేమో ఇప్పటికీ బుల్లు తెరపై ఈ చిత్రం మంచి టిఆర్పిని నమోదు చేస్తూనే ఉంది నువ్వు నాకు నచావులో ప్రతి పాత్ర ప్రేక్షకుల మైండ్లో రిజిస్టర్ అయిపోయింది వెంకయ్య పింకే అంటూ నువ్వు నాకు నచ్చావులో తెగ అల్లరి చేసి హీరో వెంకటేష్ ని తన సెటైర్లతో ఇబ్బంది పెట్టిన తుంటరి పిల్లను ఎవరూ మర్చిపోలేరు ఎన్నో సినిమాల్లో హీరోకు చెల్లిగా నటించి ప్రస్తుతం సీరియల్స్తో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చోరుకుంటున్నారు నటి సుదీప గారు ఇప్పటికీ అందరూ తనను పింకి అనే పిలుస్తున్నారంటున్న సుదీప తన మాటల్లో మాది తాడేపెళ్లగూడెం నాన్న సూర్యనారాయణ అమ్మ సత్యవతి నేను చెల్లెలు సుశిల్ప ఇది మా ఫ్యామిలీ అమ్మ నాన్నలిద్దరూ క్లాసికల్ డ్యాన్స్ టీచర్లు దాంతో చిన్నప్పటి నుంచి డ్యాన్సు నేర్చుకున్నాను నాకు ఐదేళ్లు ఉన్నప్పుడు మా ఊరి దగ్గరలో ఎం ధర్మరాజు ఎంఏ సినిమా షూటింగ్ జరిగింది ఒక చైల్డ్ ఆర్టిస్ట్ అవసరమై వెతుకుతున్నప్పుడు నా గురించి తెలిసి నన్ను చేయమని అడిగారు అలా నటినైపోయా అది చేశాక మళ్ళీ చదువులో పడిపోయాను తొమ్మిదవ తరగతి చదువుతున్నప్పుడు నువ్వు నాకు నచ్చావులో పింకీ పాత్ర దొరికింది నాకు అప్పటికి ఇరవై ఎనిమిది మందిని పరిశీలించారట నచ్చకపోవడంతో నన్ను సంప్రదించారు ఆడిజన్స్కి వెళ్ళడం సెలెక్ట్ అవ్వడం చకచకా జరిగిపోయాయి నాకెంత పేరు వచ్చింది అంటే ఇప్పటికీ చాలామంది పింకి అనే పిలుస్తుంటారు తరువాత ఐదేళ్ల పాటు దాదాపు అన్ని సినిమాల్లో చెల్లెల పాత్రలు నావే అవే పాత్రలు చేసి చేసి విసిగొచ్చింది ప్రతి సినిమాలోనూ చెల్లెల్నే ఒకే తరహా పాత్రల్లో ఎంత వైవిధ్యం చూపించగలం అంత చేసినా ఒకేలా అనిపిస్తుంది అందుకే ఏదైనా కొత్తగా చేయాలనిపించింది అన్నపూర్ణ వారి సీరియల్స్లో ఛాన్స్ వస్తే ఓకే అన్నాను కానీ కొన్ని కారణాల వల్ల అది చేయలేదు ఏదైనా ట్రై చేద్దామని ఈటీవీలో హోమ్ మినిస్టర్ ప్రోగ్రామ్స్కు యాంకర్గా చేశాను అది చూసి సునైనా కోసం అడిగారు చాలా మంచి పాత్ర అయితే తర్వాత చేసిన కొత్త బంగారం బాగా పేరు తెచ్చింది అలాగే పసుపు కుంకుమలోది కూడా వైవిధ్యమైన పాత్ర ఇక ఆ తర్వాత వస్తాడు నారాజు మిస్టర్ పర్ఫెక్ట్ లో కూడా చేశాను ఆ తర్వాత తొమ్మిది నెలలుగా ఒక్కటి చేయలేదు సినిమా ఫెయిల్ అయిన హీరోలు కమెడియన్లు గుర్తుండిపోతారు కానీ మిగతా ఆర్టిస్టులు మాత్రం హిట్ అయితేనే గుర్తుంటారు అందుకే మంచి అవకాశాల కోసం చూస్తున్నాను ఒక పూర్తి స్థాయి కామెడీ రోల్ చేయాలని నా కోరిక చాలా సహజంగా ఏడుస్తానని ఇప్పటికే నిరూపణ అయింది కానీ కామెడీ ఎలా చేయగలనో చూడాలని ఉంది నా ముఖం అమాయకంగా ఉంటుందని నా నవ్వు బాగుంటుందని అంతా అంటారు నేను చేసే రోల్స్ అవి బాగా అవసరం కాబట్టి అవి నాకు ప్లస్ అనుకుంటున్నాను ఇక నా మైనస్ నా హైట్ నాకెవరూ రోల్ మోడల్స్ లేరు కానీ రాధికా గారంటే ఇష్టం ఆమె వస్త్రధారణ నటన హావభావాలు అన్నీ నాకు చాలా చాలా ఇష్టం అలాగే కోవై సర్లా గారు కూడా సీరియల్స్ తో బాగానే ఉంది వైవిధ్యమైన పాత్రలు వస్తే సినిమాల్లో కూడా మళ్ళీ నిరూపించుకోవాలని ఉంది ఏదో కష్టపడాలి సంపాదించాలి అని లేదు నచ్చినవి చేసుకుంటూ పోవడమే మా వారిది కూడా ఇదే పాలసీ ఇక మా వారి పేరు శ్రీరంగనాథ్ తను నాకు చిన్ననాటి నుంచి తెలుసు మా రెండు కుటుంబాల మధ్య స్నేహం ఉంది పెళ్ళయ్యాక నటించొద్దని భర్తల్ని నేను చూశాను కానీ తను అలా కాదు ఎంతో ప్రోత్సహిస్తారు మా అత్తమామలు కూడా అంతే మామగారు శివన్నారాయణ అయితే నన్ను తన నలుగురు కూతుళ్లు సమానంగా చూస్తారు ఆ కుటుంబంలోకి కోడలుగా వెళ్లడం నా అదృష్టం అంటూ నటి సుదీప గారు గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు నటి సుదీప నిన్న మా ఎలక్షన్స్ సందర్భంగా మీడియా కంట కనిపించారు తన చెల్లెల కుమార్తెను పట్టుకొని కనిపించిన ఫొటోస్ నెట్ వైరల్ అవుతున్నాయి ఇక ఇప్పుడు మనం నటి సుదీప గారు ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని రేర్ అన్సీన్ ఫొటోస్ ని చూసేద్దాం మరి ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం మన ఎస్ఆర్ మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ పై క్లిక్ చేయండి అలాగే వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ను మాకు అందించండి ఫ్రెండ్స్ మన ఎస్ఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ